వాడే ఇక్కడున్నా అని చెప్పొద్దు వచ్చేస్తాడు. జేబులో ఉందా? లేవురా. వీడేంద్రా ఆ దగ్గర డబ్బులు పెట్టుకొని కూడా మనల్ని అడుగుతాడు. మన దగ్గర లేవని గుర్తు చేస్తున్నాడు ఈ అద్దవ్వ. ఎరా ఒక్క రూపాయి కూడా లేకుండా భోగెత్తి పేరేంటరా? పర్లేదులేరా నేను పడేస్తాను, నాకు తప్పదుగా. అబ్బబ్బబ్బా ఏం వర్షం రా బాబా. ఆ రాజమౌళి గారి ఇంటి దగ్గర లేదురా. రాజమౌళి ఇంటికి వెళ్ళావా? అవును, బాహుబలి 2 షూటింగ్ అయిపోయింది కదా, ఏదో సజెషన్స్ కావాలంటే వెళ్ళాను. అదేరా ఆ షూటింగ్ లో ఏనుగులకి గుర్రాలకి పేడలేస్తారు కదా, దానికి వెళ్తుంటారు. ఒరే బావా నేను ఆడుతూ మాట్లాడలేదు. నేను ఆడుతూ మాట్లాడానా? నేను మాట్లాడేవాడుతో రేయ్ అంత పవర్స్ ఉంటే నా డబ్బులు నాకు పడేయండిరా. ఈ ఏళ మిమ్మల్ని నమ్ముకుంటున్నాను, ఇతర ముగ్గులు నమ్మాను. అరే ఇప్పుడు దాకా హీరోయిన్ పట్టుకోలేపోయారు, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇంకెంత డబ్బులు ఇవ్వాలి? నా పాస్ అమ్ముకుంటామేలా? అసలు ఎంత ఖర్చు పెట్టారా? మీరు వచ్చిన ఆటోలకి, నా బండి పెట్రోల్కి, ఇప్పుడు మీరు తాగిన టీలకి, సమోసాలకి కలిపి 8000 అయింది. అయితే లెక్క చెప్పరా. ఒరే బావా మొన్న మా బావాళ్ళు ఊరి నుంచి వచ్చారా, వాళ్ళ పిల్ల కూడా వచ్చారు. సాయంత్రం మందేసామా, బిర్యానీకి 400, మసాలా ప్యాకెట్, పచ్చిశనగలు, పాల పేకలు, వేరుశనగ గుళ్ళు, మొత్తం కలిపి ఎంత అయిందో తెలుసా? ఒరే పనికి మాలోడా షార్ట్ ఫిల్మ్ లెక్క చెప్పరా అంటే పెసరపప్పు, గన్నేరు పప్పు, డైపర్లు ఆ లెక్క చెప్తావేంద్రా? రే వాళ్ళు ఓపెనింగ్ అంటేనే కదా మన ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన బాగా చూసుకోపోతే బాగుంటుందా? మాట చేదా? రే షార్ట్ ఫిల్మ్ ఓపెనింగ్ అంటే రిబ్బన్ చెప్పు, కత్తిరి చెప్పు, కొబ్బరికాయ చెప్పు ఒప్పుకుంటా, అంతేగాని ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ ప్యాకెట్లు ఈ చెప్తాడేంద్రా? షార్ట్ ఫిల్మ్ అనుకుంటాడు, వాటిలో సమర్థమైన ఫంక్షన్ అనుకుంటున్నాడా? రే అవన్నీ కాదురా, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి? రే మేము రెడీగానే ఉన్నావురా, నీ పక్కనే ఏ అమ్మాయి చేయదంట. ఎందుకు? అంటే నీతో చేసి ఇంటికి వెళ్తే పేడకాళ్ళు వస్తున్నాయంట. అర్థమైందిరా, నా హీరోయిన్ నేనే వెతుక్కుంటాను. వర్షం ఆగిన తర్వాత ఏ అమ్మాయి అయితే బైక్ మీద అలా వెళ్తుందో అదే నా హీరోయిన్. యు ఫాలో మీ. ఎలా ఎత్తుక్కోండి తగ్గుద్దంట. ఇది అవతల ఛాలెంజ్ చేస్తాం. వీడు తక్కువ లెక్కలు. వర్షం ఆగిపోయింది, ఎవరితో వస్తున్నట్టు చిచ్చి ఈడా. మన హీరోయిన్ గమనికు. రే బాగున్నట్టుందిరా. బాగుంటే అదిరిపోయింది, ఏదో ఒప్పించేద్దాం. చంద్రయ్య రారా, త్వరగా పండుకు. జీవితమే ఒక ఆట, సాహసమే పూపాట, ఎదురే నాకు లేదు. పోలీసులు ఆపండి, ఆపండి, ఆపండి. అర్జెంట్ వెళ్ళాలి సార్. ఇప్పుడు నేను చచ్చిపోతే మీకు హ్యాపీ సార్? చచ్చిపోతావా? అమ్మాయి నేను ప్రేమించుకున్నాను సార్. అర్జెంట్ వెళ్ళాలి సార్. గోల్డ్ రంగు సీసా కొనలేదు, నన్ను వదిలి వెళ్ళిపోతుంది సార్. అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను సార్. మీకు కాల్ పట్టుకున్నాను సార్. లవ్ ఫెయిల్యూర్ రా. సరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అబ్బబ్బబ్బ రా రా. ఇప్పుడు తుడుచుకో. రేట్ వచ్చిందిరా. చిప్పాపోయ్ ఏం చేస్తున్నావురా? బావా ఏంటి సౌందర్యం, బొమ్మకిస్తేనే ఎలా ఉందంటే అదే అమ్మాయికిస్తే. ఇక్కడికి వచ్చిన పనేంట్రా? పద పద. ఎటు దూరింది నా సందులు సుందరి. ఒరే ఇద్దరు ఉంటే కన్ఫ్యూజన్ అవుద్ది, నేను వెళ్ళి తెగ్గొట్టేస్తాను, నువ్వు వెళ్ళి షూటింగ్ ప్లాన్ చేసుకో. స్టోరీ చెప్పాలి కదరా. కొంతమంది హీరోయిన్లకి అలా స్టోరీ చెప్పాలి, కొంతమందికి ఇది ఎంతో చెప్పాలి, నువ్వు వెళ్ళు. అది కదరా నేను చెప్పేదేంట్రా. రై ఏం కావాలి? తడిగుడ్డ ఉందా? సారీ ఇది లేడీస్ సెక్షన్. తడిగుడ్డతో మొగోళ్ళు తుడుచుకున్న తడిగానే ఉంటుంది కదా. మల్లేష్ అన్న జూ నుంచి ఎవరో వచ్చారు చూడు. హాయ్ ఎవరయ్యా నువ్వు? సత్యబాబు ద హీరో. ఏం కావాలి? నా పక్కన హీరోయిన్ గా ఎవరో చేయనంటున్నారు, ఎందుకో అడగండి. యాక్చువల్ గా ఏంటంటే ఆ క్లైమాక్స్ సీన్ లో హీరోయిన్ వచ్చి హీరోని హగ్ చేసుకోవాలి. వాట్ ఈస్ మీ సీన్? నేను నటించనని చెప్పా, జీవిస్తానని చెప్పా. జంప్ అయిపోతున్నారు. అది సార్ అదే నా షార్ట్ ఫిల్మ్. శీతాకాలం వచ్చిందంటే మనం బొగ్గులు కొనుక్కుంటాం, రగ్గులు కొనుక్కుంటాం, అలాగే హీరోయిన్ అన్నాక ముగ్గులు వేయాలి, ఓ హగ్గు ఇయ్యాలి, కాదంటారా? మీరు సిగ్గుపడుతున్నారంటే కన్విన్స్ అయినట్టే. అదే మాట ఆ దొంగతనం తీసేసి చెప్తే అడ్వాన్స్ కి బిల్ కట్టేస్తా. అబ్బాయి ఏన్నాడు, బెండకాయ కంటే అందంగా ఉంది. అయ్యో నీకు దాన్నం పెడుతున్నా, వదిలేవా? వీడెవడో నా చీరలాగే అందాలన్నీ చూసేస్తున్నాడండి. ఇంకా బతికే ఉన్నాడు. అందాలా? అవి ఎక్కడున్నాయి? అమ్మ చూస్తాడు. వాటేసుకుంటానని చెప్పేసి మొక్కని చాటేస్తావు రాజా. ఉండు నేను కాటేస్తా. ఏంటి కళ్ళు కనపట్లేదు? అమ్మో. అవడే కేరళతిల్ ఐడెంటిఫై మూలమా న్యూసెన్స్. ఎవడే ఐడెంటిఫై లిల్ల న్యూసెన్స్. అసలైన హీరోయిన్ దొరికింది రారా ఎల్లి పట్టుకుందాం. సరిగ్గా చూసావా? మొఖానికి అడ్డంగా గుడ్డేం లేదు కదా. పదండెళ్దాం. ఎక్కడికి? రిజిస్టర్ ఆఫీస్ కి. ఎందుకు? నాది లవ్ ఫెయిల్యూర్ తమ్ముడు. అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ అంతా దించి నీ మరలతో నేను పెళ్లి జరిపిస్తా. బావును వీళ్ళు బండి తీరా. సరే సరే. మీకెందుకు సార్ శ్రమ? నేను వెళ్ళి రిజిస్టర్ తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి చేసుకోరా అన్నీ. డ్యూటీలు చేయకుండా పెళ్లి చేస్తాను నేను. దయ్యం సీన్ చేద్దామా? ఫస్ట్ దయ్యం సీన్ ఏంట్రా? ఆ సీన్ చేద్దాం. మనం ముందే అనుకున్నాం కదరా వాటేసుకుని సీన్ ఫస్ట్ చేద్దాం. వచ్చిన రోజే వాటేసుకునే సీన్ అంటే వాంతి చేసుకుంటది. వాంతి చేసుకుంటే ఇలా చేసుకుంటది. రేపు నేను చేయను దొబ్బేసింది అనుకో, నేను ఇంకో దాన్ని ఎదుక్కోవాలా? నాకు ఎంత డబ్బులు బొక్క? ఒరే బాబోయ్ వీడు మనం అనుకున్నంత రెడ్ ఫ్లోర్ ఏం కాదు. హలో విఐపి అని నిరూపించుకున్నాడు కంటే నేనే వీపీ నన్ను ఒప్పుకున్నాడు గొప్ప. ఎందుకు ఒప్పుకోదరా? చూస్తుండు ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతుంది. బావా ఏమైంది? ఒప్పుకుందా? వాటేసుకుంటానందా? తనే నన్ను వాటేసుకుంటుందా? నేను వెళ్ళి తను వాటేసుకోరా? బావా చెప్పరా టెన్షన్ వచ్చేస్తుంది. అలా ఒప్పేసుకున్నా హీరో వీడనే చెప్పావా? సత్య రారా. అది స్వాతి సీన్ ఓకే కదా? యా ఓకే ఓకే. అరే సాయి గడపలా ఉంది వాడేసుకున్న సీన్ ఓకేగా? నేను ఉన్నది ఇక్కడ రా. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏదో దొరికింది ఇది పెట్టుకో ఒకసారి చూసుకుందామా. యాక్షన్. ఆగు ఎక్కడికి వెళ్తున్నావురా? అదే కౌగిలించుకోవడానికి. కౌగిలింత అంటే ఒక ఎక్స్ప్రెషన్ తో వెళ్ళి హత్తుకోవాలరా. ఆ ఎక్స్ప్రెషన్ గురికి చంపేస్తావని రేపు సీన్ అనుకుంటున్నావా? అసలు ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో తెలుసా? అది లవ్ ఫీల్. రెండు మూడు వేరియేషన్లు ఇస్తున్నా ఏదో సెట్ చేసుకుని చేసుకో. ఏంద్రా వీడు చెప్పింది చేయకుండా? మీరు రెడీ కదా? ప్రాబ్లం ఏమైనా అయితే మీరు వచ్చి నన్ను వాడేసుకుంటారా? చెప్తాను. ఒరే బావా టెన్షన్ పడకరా. వాడు ఏదో చెప్పుకొని సగం ఎయిటింగ్ లో తీసేద్దాం, సగం ఆ పిల్ల మీద ఆర్ఆర్ వేసేద్దాం. మొత్తం అలా చేసేదానికి వాడెందుకురా? మరి డబ్బు ఎవడు పెడతాడు? వదిలే. కామం కన్నీరు రెండు ఒకటే. అవి బాడీకి సంబంధించినవి. వచ్చినప్పుడు ఆగం. నేను కాలగర్భంలో కలిసిపోక ముందే నీకు గర్భం రావాల్సిందే. ఏమంటావు ప్రియా? అసలు డైలాగ్ లో చెప్పమన్నారా? ఏదో చిన్న ఇంప్రూవైజేషన్ చేశాను రా. సరే నువ్వేం డైలాగ్ చెప్పకు, వెళ్ళి హీరోయిన్ హక్ చేసుకో. ఓకేనా? ఏనా వితౌట్ డైలాగ్ ఓన్లీ యాక్షన్. వితౌట్ డైలాగ్ హక్ చేసుకో అంతేగా? సరే రెడీ యాక్షన్. ఏం జరుగుతుందిరా? నాకేం చెప్పారా? దాంతో కొట్టించడానికి ప్లాన్ చేశారా? డబ్బులు నేనే పెట్టి దెబ్బలు నేనే తినాలా? ఏం చేస్తున్నావు? కొడుతున్నావు ఏంది? రాకపోతే రాదని చెప్పు. షార్ట్ నేను క్లియర్ గా చెప్పాను కదా. I'm really sorry. One more please. Hey ba అట్టే కొట్టాలి. తగిలిందా? మళ్ళీ టేక్ చేద్దాం. లాస్ట్ టేక్ చేద్దాం. యాక్షన్. రా హక్ చేసుకుందాం. ఒరిప్రే బోలా కరెక్ట్ పడింది. వీడయ్యా ముందు ఆ సీన్ మాత్రా. వీడు వాటేసుకోవడం పంచభూతాలకు కూడా ఇష్టం లేనట్టుందే. పంచభూతాల మధ్యలో ఆళ్ళు ఎవర్రా? సెల్ ఫోన్, కరెంటు, ఇంటర్నెట్, కోటర్, వాటర్ ప్యాకెట్. ఆగండ్రా. ఒరే సుధా చెప్పు. ఎలాగో పవర్ లేదు కదా ఆ హారర్ సీన్ చేద్దామా? ఏది? అదేరా వీడు పడుకున్నప్పుడు వీళ్ళ అమ్మ ఆత్మ వచ్చి వీడితో మాట్లాడుతుంది. ఆ సీన్ ఓకేలే. ఇప్పుడు అదే కరెక్ట్లే. అరే హీరోగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రాపో. మరి వాట్ ఇస్ మీ సీన్ లేదా? అరే సచ్చిపోకరా నాయనా చేద్దాం. సర్లే స్వాతి నువ్వు వెళ్ళి రిలాక్స్ అవు. ఓకే ఇక్కడ పెట్టుకోరా కెమెరా. పెడతాను ఉండు బా. ఇంట్లో దయ్యాలు ఉన్నాయి. మీ దయ్యాల్లో లేదురా అద్దంలో వాడు మొహవాడు చూస్తూ ఉంటాడు. ఒరే నేను కోపం ముచ్చుకోవట్లేదురా, నీ జోక్కి నవ్వరాలేదని కొట్టాను ఏమనుకోకే. ఒరే బా పదరా సిటీలో చేసుకుందాం. రే సిటీలో ఇలాంటి ఇంట్లో షూటింగ్ చేయాలంటే 70-80 వేలు కావాలి. అయినా దయ్యాలు భూతాలు ఇవన్నీ మన ఇల్యూషన్స్, అలాంటివేమి ఉండవు. అది నువ్వు చూసింది స్వాతి నీడనుకుంటారా? అంతే. మీరు ఎన్నైనా చెప్పండి రా ఈ ఇంట్లో దయ్యం ఉంది. రే దయ్యం అంటే భయం, ఆ భయంలో గుర్తొచ్చే పేరే దేవుడు. అంతేగాని దయ్యం లేదు దేవుడు లేడు. మీకు లేకపోతే ఇంకెవరికి ఉండదు అనుకున్నా ఏంటి? పేర్లు బలాలు కలిసాయంటే ఎవడాపినా ఆగదు. అందరికి చెప్తానండి. పేర్లు బలాలేంద్రా? ఇప్పుడు నీ పేరేంటి? సాయి. ఈడి పేరేంటి? సుధా. ఆవిడ పేరేంటి? స్వాతి. నా పేరేంటి? సత్య. సాయి నో మ్యాచ్, సుధా నో మ్యాచ్, సత్య స్వాతి ఒత్తులే తేడా, అక్షరాలు రెండు ఒకటే. ఏమంటారు? ఓకే గైస్ క్యారీ ఆన్. గుడ్ నైట్. హావ్ ఎ నైస్ డే. నీ ఏదో ఓవరాక్షన్ వల్ల పాప మా అమ్మాయి దడుచుకుంది. ఓరా సన్నేస్కి సన్నజాజికి ఒత్తులే తేడా అటని చెప్పి పెళ్లి చేస్తావా? కుదరదు కదా. ఒరే ఇలా అయితే నీకు ఇంకో బీర్ ఇవ్వను అంతే. ఒక బీర్ లేపిన తర్వాత నువ్వేది ఇచ్చేదా? రెండో బీర్ మేమే తీసుకుంటావురా బేవకూఫ్. పచ్చడి జాడీలా ఉన్నావురా షేప్లెస్ ఫెలో. ఆ కారులో వికారం కలుపుకొని నువ్వు నీ మొహం రే ఉదయం నుంచి ఆ పిల్లని గెలకతా ఉన్నావు. సగం షార్ట్ ఫిల్ కానీ ఆ పిల్ల వెళ్ళిపోయింది అనుకో, ఇది ఎత్తుకొని దోపేస్తా లోపలికి ఏమనుకుంటున్నావు? నా ముందు నన్నే తిడతావురా. మంది ఎవరిదైతే ఏంద్రా కిక్ యూనివర్సల్ రా కఫుట్ గా. ఒరే వీడికి మంది ఎక్కువైంది పడిపోతాడేమో చూసుకో అని లేపురా. ఒక్క బీరికి పడ్డాడు. డిజైన్ వాట్సాప్ చేయడానికి కదా ఎలా ఉన్నాయి తెలుసు. ఆ బావా సెంటర్ లోకి వెళ్ళి టాకేంటో కనుక్కో. డిజైన్లు అంటాడేంద్ర వీడు. పని చేశారంతే. ఓ 25,000 పంపించామంటే ఆ మ్యూజిక్లు గ్రాఫిక్స్ వేసేసి యూట్యూబ్లో పెట్టేద్దాం అంతే. మీ బొడ్డోడు పేరు సమర్పించని పెట్టేద్దాం అంతే. బాయ్. ఏం డిజైన్ రా మనయ్యారా? రెస్పాన్స్ అదిరిపోతుంది తెలుసా. అసలు నాకు తెలియకుండా ఎవడో చేసిండ్రా. ఎవడో చేయించినవంటే నేనే క్రియేటివ్ గా చేయించుకున్నాను. ఫేస్బుక్ లో పెడితే 5,000 లైక్లు వచ్చినాయి. చూడు ఈ శాంపుల్స్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ అదిరిపోతాయి. ఇక మీ లైఫ్ సెటిల్ రా. ఇవన్నీ మీరు ఏదో ఛానల్లో ఆ పందుల పెంపకాలు లాంటివి చేసుకుంటూ నా పేరు చెప్పుకుని బతికేయండి. నా బాటి నేను ఏదో హీరోగా చేసుకుంటా. ఎవరి పెట్టావరా అసలు? నువ్వు ఎవరా పెట్టడానికి? ఒక సాయి ముందు పెట్టుకో. వాడి వర్షం వాడు చేసుకునేరా, అది ఎక్కడైనా అప్లోడ్ చేసుకొని. మనకు అనవసరం. మన వర్షంలో వీడు ఉండడు. వాడి వర్షం రిలీజ్ అయితే వాడిది ఎలాగో కుక్క బతికే. నువ్వు నా మాట విను. అమ్మాయి చాలా బాగా చేసిందిరా. అమ్మాయి కరెక్ట్ గా ట్రై చేసుకుంటే మంచి హీరోయిన్ అవుతుంది. దీంట్లో హీరోలు హీరోలు ఉండడారా? నేనే సార్. గంగం స్టార్ వీడా? జనాలు చూస్తారా వీడిని? జనం సంగతి ఏమో గానీ వచ్చిన దగ్గర నుంచి ఆవిడేంటి సార్ ఎప్పుడెప్పుడు చంపేద్దాం అన్నట్టు చూస్తున్నారు. నీ చావుతో మాకేం పని? చావుని ఇంట్రడ్యూస్ చేయడమే మా పని. యాక్షన్ హీరో. థ్యాంక్ యూ సార్. చాలా వేరియేషన్లు ఇచ్చానండి, ఏదో వాడుకోలేదు. అవును దీనికి డబ్బెక్కడిదిరా? అది కూడా నేనే సార్, హీరో కమ్ ప్రొడ్యూసర్.